టైలరింగ్లో ఎంత కష్టమైన టిప్ అయినా సరే ఈజీగా మనమే కుట్టుకునేటట్టు మన ఛానల్స్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టూడెంట్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఒక చక్కటి ఒక టిప్ తెలుసుకుందాం బ్లౌజ్లో. అది ఏంటి అంటే, ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య బ్లౌజ్ అంతా నేను కరెక్ట్గా కుడుతున్నాను, నాకు చాలా బాగా వస్తుంది, కానీ నేను చంక రౌండ్ అంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, కటింగ్ చేసిన తర్వాత మొత్తం మనం కుట్టుకునేటప్పుడు ఈ యొక్క చంక భాగం అనేది ఈ బ్యాక్ ఎక్కువగా వస్తుంది, ఫ్రంట్ తక్కువగా వస్తుంది, అంటే ఇది పట్టేస్తుంది, ఫ్రంట్ పార్ట్ పట్టేస్తుంది, బ్యాక్ ఫ్రీగా ఉంది, ఎందువల్ల అన్నయ్య అని చెప్పేసి అడుగుతున్నారు. అది ఎందువల్లనో నేను ఈరోజు మీకు కటింగ్ చేసుకుంటూ చూపిస్తాను చక్కగా. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మీకు ఆ టిప్స్ చెప్తాను. ఒకసారి చక్కగా ఈ కటింగ్ మొత్తం చూసేయండి. ఇది చాలా బిగ్ సైజ్ బ్లౌజ్ అన్నమాట. అయితే నేను ఇలా కింద కచ్చి వదిలేసి చక్కగా నేను ఇప్పుడు లూజ్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇది కరెక్ట్ లూజు. ఇది వచ్చేసి తర్వాతకి డ్రా మనకి ఖర్చు కోసం, తర్వాతకి వచ్చేసి ఒక 2 ఇంచెస్ కూడా ఖర్చు, మళ్ళీ మధ్యలో మనకి డాట్ కోసం. ఇవన్నీ 3 ఇంచెస్ కలిపేసి నేను ఇలా నేను గీత గీసేసాను. నెక్స్ట్ వచ్చేసి కప్పు పొడవు, చాలా పొడవు అనమాట, 16-17 దాకా ఉంటుంది కప్పు పొడవు. మీరు చూసేసుకోండి, ఓకేనా, ఇక ఇక్కడ దాకా, ఓకేనా. చూడండి, ఇలా కప్పు పొడవు పెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం డబ్బా షేప్లో గీసేసుకోవాలి చక్కగా. ఇలా చక్కగా మనం డబ్బా షేప్ గీసేసుకున్నాం, ఓకేనా, మొత్తం కూడా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో మనం నెక్కు చూసుకోవాలి. నెక్కు సగానికి చేసి ఇగో ఇలా పెట్టేసి చక్కగా మనం పైన ఒక గీత ఇలా గీసేసుకోవాలి. గీసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక కప్పు మనం ఇది ఉంటుంది కదా మనకి నెక్కు, ఈ నెక్కు ఒకటి కొంచెం వెడల్పు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, వెడల్పు అంటే 2 ఇంచెస్ పెట్టేశాను. కింద మనం ఏం చేయాలి, 3 ఇంచెస్ పెట్టుకోవాలి. 3 ఇంచెస్ పెట్టేసిన తర్వాత ఇక ఇదేంటి అంటే, మన గూడలు జారకుండా నేను ఇలా పెట్టాను. మనం బ్యాక్ పార్ట్ గురించి అయితే ఇంతకుముందు చెప్పుకున్నాము. నేను చక్కచక్క బ్యాక్ పార్ట్ కట్ చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. చూడండి, ఇగో ఇలా మనం పైన ఖర్చు కూడా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇగో చూడండి, ఇలా మనం చంక కింద బాగా ఉంటుంది కదా, ఈ చంక కింద భాగం కూడా మనం చక్కగా ఇగో ఇలా పెట్టేసి కుట్టు. ఇగో ఇలా మనం ఇలా ఒకటి ఇలా చూడండి, ఇంకో ఇలా చేసేయాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, దీన్ని రౌండ్గా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూపిస్తాను మీకు. ప్రతిది కూడా మనం స్టార్టింగ్ నుంచి మనం మొదలుపెట్టి కుట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే, దీంట్లో హెచ్చు తగ్గి మనకి తేడాలు అనేవి తెలుస్తాయి. మీకు డైరెక్ట్గా నేను ఫ్రంట్ పార్ట్ చూపిస్తే మీకు అర్థం కాదు, అందుకని బ్యాక్ మనం ఎలా అయితే కట్ చేసామో తర్వాత మళ్ళీ ఫ్రంట్ కూడా అలాగే కట్ చేసుకుంటూ ఆ ముందు భాగం ఎందుకు తక్కువ వస్తుందో నేను చెప్తాను. ఒకసారి చూడండి, ఇలా మనకి చక్కగా ఈ యొక్క చంక భాగాన్ని కూడా తీసేసుకున్న తర్వాత సైడ్ కూడా చక్కగా తీసేద్దాం. ఇలా తీసేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా వచ్చేసింది కదా మనకి కటింగు. ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక గుర్తు, డాట్ కోసం ఒక గుర్తు, పైన ఖర్చు కోసం ఒక గుర్తు పెట్టేసుకున్నాం. ఇక బ్యాక్ పార్ట్ మొత్తం మనకి చక్కగా వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మనం ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇగో ఇలా మనం ఓపెన్ పార్ట్ మన వైపు వేసుకోవాలి. ఓపెన్ పార్ట్ వేసుకున్న తర్వాత ఈ మన వైపుకి చంక భాగాన్ని వేసుకోవాలి. ఈ యొక్క బాడీ పార్ట్ ఉంది కదా, ఈ 2 చంక భాగాలని మన వైపుకి వేసుకోవాలి. ఇలా ఈ ఓపెన్ పార్ట్కి వేసుకొని ఈ అంచులకి చివరికి చంక భాగం ప్లస్ ఈ యొక్క ఇది కూడా మనం పెట్టేసుకొని ఇలా మనం చూసుకోవాలి. ఇక్కడ కూడా నెక్కు సరిపోవాలి. మళ్ళీ మనకి ఇక్కడ డేట్ మనకి డాట్ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, ఓకేనా. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇగో ఇలా చూడండి, ఇలా గుర్తు పెట్టేసుకున్న తర్వాత చక్కగా మనం ఇప్పుడు దీన్ని డాట్ ఇలా మలుచుకోవాలి. ఇలా మలుచుకున్న తర్వాత దీన్ని ఇలా గీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం చూసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని మనం ఏం చేయాలి, ఇగో ఇలా పైన ఖర్చు కింద ఖర్చు ఇలా వదిలేసి చక్కగా మనం ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇక మనకి కరెక్ట్గా సరిపోయింది 2 ఇంచెస్, ఎందుకంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉండాలి, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, అందువల్ల నేను పెట్టేశాను. ఇక నేను నెక్స్ట్ వచ్చేసి చంక గురించి చెప్తాను మీకు. చూడండి, ఒకవేళ మనకి చంక ఇలా మనకి ఎందుకు వస్తుంది అంటే, ఒకవేళ క్రాస్ బ్లౌజ్ మనం కుట్టుకుంటాము, క్రాస్ బ్లౌజ్ కుట్టుకున్నా మనం మామూలు బ్లౌజ్ కుట్టుకున్నా కూడా ఇక్కడ మనకి డాట్ వస్తుంది, దీనికి రాదు, బ్యాక్ పార్ట్కి రాదు, ఫ్రంట్ పార్ట్కి వస్తుంది. ఆ డాట్ వల్ల మీకు ఏమవుతుందంటే, ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంటుంది చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ టైట్ వస్తూ ఉంటుంది. ఇలా ఒకవేళ క్రాస్ తీసుకున్న వాళ్ళకైతే రాదు, క్రాస్ బ్లౌజ్ తీస్తాం కదా, ఇది సాగే క్లాత్ కాబట్టి రాదు. ఒకవేళ అయినా మనకు వస్తుంది అంటే ఇక్కడ కొంచెం స్పేస్ ఉంచుకోండి. అలా కూడా వస్తుంది అంటే మనం డాట్ కోసం వదులుకోవాలి కదా,
మరి ఎక్కువగా పట్టుకున్నా కూడా మనకి ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా పడడం వల్ల ఈ గోడ ఉంటుంది చూడండి, ఈ గోడ ముందుకు వచ్చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. అలా వస్తే కటింగ్ అసహ్యంగా, అది మన స్టిచ్చింగ్ అసహ్యంగా ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇక ఇలా చంక భాగాన్ని కట్ చేసేసుకోవాలి చూడండి. ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా చక్కగా మనం కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు చూడండి పైన మనం ఇది కూడా కట్ చేసేస్తున్నాం. తర్వాతకి నెక్ కట్ చేసేస్తాం చక్కగా. ఇవి ఇలా నెక్ కట్ చేసిన తర్వాత ఇక ఉప్పులు పట్టి కాజాల బయటపై కూడా మనం ఇలా కట్ చేసేసుకుందాం. ఇలా చక్కగా కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఈ యొక్క చంక భాగం వైపుకి ఇక పైన కొంచెం ఇప్పుడు ఇది చూడండి కొంచెం హాఫ్ ఇంచ్ మందం మనం ఇక్కడ వదిలేసుకొని కొద్దిగా ఇలా మనం కలిపేసుకోవాలి. అది ఎందుకు వదిలేసాను నేను, మీరు అంటున్నారు కదా కొంచెం నాకు చంక భాగం పట్టేస్తుందన్నాయా అని, దానికోసం వదిలేశాను. ఇక మీకు ఆ ప్రాబ్లం రాదు ఇక, ఓకేనా? ఎందుకంటే ఆ సిస్టర్ బ్లౌజులు మన ఛానల్ చూస్తే చక్కగా కటింగ్ నేర్చుకున్నారు, స్టిచ్చింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా నేను క్లియర్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం ఎంత ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ మందం ఈ యొక్క బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువగా ఈ సైడ్లో పెట్టేశాను. ఇది కూడా నేను ఎందుకు పెట్టానో నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మీకు చెప్తాను, ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా మనం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింది భాగం కూడా మనం 2 ఇంచెస్ 1.5 ఇంచెస్ పైకి ఇలా క్రాస్గా కట్ చేసేసి చంక కింద భాగంలో 1.5 ఇంచ్ మందం ఇలా తీసేసుకోవాలి. ఈ రౌండ్ని ఎంతసేపటికి మనం దీంట్లో కలిపేసుకోవాలి చక్కగా, ఈ నక్కులు లేకుండా కటింగ్ నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి, ఓకేనా? ఇలా చేసి ఇది 3 భాగాలు చేసి ఒక డాట్ పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని కొలుచుకుందాం. ఫ్రంట్ పార్ట్లో నెక్ ఉంటుంది కదా, ఈ నెక్కుని యథావిధిగా ఆది బ్లౌజ్తో ఇలా కొలుచుకోవాలి. ఎంతైతే ఉందో ఆది బ్లౌజ్ అంతే పెట్టేసి దీన్ని కొలిచేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక మనం ఫస్ట్ కట్ చేసిన ప్రకారమే ఉందన్నమాట, ఇది కూడా కరెక్ట్గా ఉంది. ఇక దీన్ని ఏం మనం కదిలించొద్దు, కొంచెం లైట్గా ఇక్కడ కొద్దిగా ఇలా తీసేసుకోవాలి. ఎందుకంటే క్రాస్ జాకెట్ కదా, సాగే అవకాశాలు ఉంటాయన్నమాట. అందువల్ల ఇప్పుడు దీన్ని మనం ఇలాగే ఉంచేసి బ్యాక్ ఫ్రంట్ తీసేద్దాం. ఇక ఇప్పుడు నేను ఆ ఎగస్ట్రా పెట్టాను కదా, ఆ ఎగస్ట్రా ఎందుకు పెట్టాను ఇప్పుడు నేను మీకు వివరిస్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనకి బ్యాక్ పార్ట్ కట్ చేశాను, ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం ఎగస్ట్రా పెట్టి కట్ చేశాను. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఎక్కువగా ఉంది అన్న వాళ్ళకి ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ చేసేటప్పుడే మనకు తేడా తెలుస్తుంది. లేదంటే చంక వెక్కించేటప్పుడన్నా మనకేమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ తక్కువగా రావడం, లేకపోతేనే బ్యాక్ పార్ట్ కరెక్ట్గా సరిపోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్లో డాట్ వేస్తున్న మందు ఇక్కడ ఎగస్ట్రా పెట్టాలి. లేదంటే క్రాస్ బ్లౌజ్ కుట్టుకున్నామనుకోండి మనకి ఒకవేళ ఇలా కొంచెం గుంజి వేసుకుంటే సరిపోతుంది, కానీ ముడతలు వస్తుంది. అలా కాకుండా ఈ ప్లాన్ చేయండి, కొంచెం ఎక్కువగా పెట్టుకోండి. ఇప్పుడు మేమున్నాము, మేమేం చేస్తూ ఉంటామంటే లైనింగ్ బ్లౌజ్ కుట్టు వేసిన తర్వాత పటపట అని ఇలా గుంజుతాము, ఆ కుట్లు తెగ్గొడతాం. ఒకవేళ ఆ కుట్లు తెగ్గొట్టకపోయినా కూడా మనకి ఎదర ఇలా ముడతలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ డాట్ కచ్ ఎక్కువగా పడతారు, ఇది ఇంత మందం పట్టడం వల్ల ఈ ఫ్రంట్ పార్ట్ ఏమవుతుందంటే తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అందువల్ల మనం ఏం చేయాలి, ఇది తక్కువగా రాకుండా చక్కగా మనం ఏం చేయాలి, ఇగో నేను చెప్పిన ప్లాన్ మీరు కొంచెం ఎగస్ట్రా పెట్టి మీరు కుట్టుకున్నారనుకోండి, ఇక ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా మీరు ఈ యొక్క ప్రాబ్లాన్ని ఫేస్ చేయొచ్చు. చూసారు కదా, ఈరోజు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ ఒకవేళ ఎక్కువ రాకుండా ఉన్న కటింగ్లోనే సరిపుచ్చడం గురించి చెప్పాను, ఒకవేళ సరిపుచ్చినా కూడా వస్తుందంటే ఇక్కడ కొంచెం ఎగస్ట్రా పెట్టని చెప్పాను. ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ చంక వెక్కించేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈరోజు వచ్చేసి మన యొక్క వీడియో ఎంత చక్కగా మనం చేసుకున్నామో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే ఇలాంటి డౌట్ల కోసమే కదా మన ఛానల్ ఉంది, ప్రతిదీ కూడా డౌట్లు క్లియర్ చేయడం కోసమే మన ఛానల్ ఉంది, ఓకేనా? మీరు ఖచ్చితంగా డౌట్ అడిగితే దానికి నేను కొంచెం లేట్ అయినా కూడా వీడియో రిప్లై ఇస్తాను.